మా ఇంట్లో ఒక అలవాటు ఉంది మా కుటుంబంలో. ప్రతి ఆదివారం మా ఫ్యామిలీ అంతా మధ్యాహ్నం భోజనానికి కలిసి సాయంత్రం డిన్నర్ వరకు కూర్చొని, అంటే మా సిస్టర్స్, నా చిల్డ్రన్, నా గ్రాండ్ చిల్డ్రన్ అందరం. ఇవాళ బయలుదేరి వస్తుంటే మా మదర్, బాగా పండు ముసలావిడ, ఆమెకి 88 సంవత్సరాల వయసు, వస్తుంటే అనింది, ఎక్కడికి రాబోతున్నావు, అందరూ వచ్చుంటే ఇంటికి అని. నేను ప్రభాస్ గారి సినిమా ఫంక్షన్ ఉందమ్మా, దానికి వెళ్ళేసి వస్తాను అని అంటే, మా మదర్ 88 సంవత్సరాలు అవనింది, రే కుర్రోడు ఒడ్డు పొడుగు బాగుంటాడు రా మీ నాయన్ లాగా అనింది. అంటే ఆమెకి 88 సంవత్సరాలు. పక్కనే నా వైఫ్ ఉండింది, ఆమెకి 55 సంవత్సరాలు. ఆమెనింది, అవునత్తమ్మా చాలా బాగుంటాడు, చూడాలనిపిస్తాడు అత్తమ్మా అంది. ఆ పక్కనే మా సిస్టర్ ఉంది, షీఈస్ అ డాక్టర్ ఇన్ అపోలో హాస్పిటల్. ఆమెనింది, రే ఫస్ట్ డే నాకు కొంచెం టికెట్లు ఇప్పించు, చాలా రోజులైంది చూసి, చూడాలని ఉంది, ఐ వాంట్ లుక్ ఎట్ హిమ్ అనింది. నా వైఫ్ అనింది, రెడ్డి నువ్వు వేరే, నువ్వు ఏం చేసినా సరే మా అందరికి టికెట్లు ఫస్ట్ డే ఇప్పించాలా అని. ఆ పక్కనే నా మేనగోడలు ఉంది, ఆమెనింది, షీఈస్ అ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్. మామ నాకు కూడా 10-15 టికెట్లు కావాలి, మా క్లాస్మేట్స్ అందరం పోవాలా అని అనుకున్నాం అనింది. దేనికే స్కూల్ కాలేజ్ ఎగ్గొట్టి అని అంటే, ఒకరోజు ఏంటి మామ ప్రభాస్ కోసం వారం రోజులు కాలేజ్ ఎగ్గొట్టచ్చు అనింది. ఆ పక్కనే నా మనవడు ఉన్నాడు, వాడికి 5 సంవత్సరాలండి వయసు. వాడు వెంటనే ప్రభాస్ పేరు విన్న వెంటనే లోపలికి వెళ్ళి ఒక అట్ట కత్తి తీసుకొని వచ్చి, మహేంద్ర బాహుబలి అని పరిగిస్తున్నాడు, తాత రా కమ్ లెట్స్ గో అని. అంటే ఒక మనిషికి వాట్ సార్ట్ ఆఫ్ అ ఫాలోయింగ్, 4 జనరేషన్స్, 88 ఏళ్ల ముసలావిడి నుంచి 5 ఏళ్ల నా మనవడు వరకు, ఎవ్రీబడి ఈజ్ అ ఫాలోవర్. తెలియని వాళ్ళకి, బయట వాళ్ళకి ప్రభాస్లో చూస్తుంటే ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపిస్తాడు, కానీ మాలాంటి వాళ్ళకి, బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి, హీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మనిషిగా హీ సోల్ ఈజ్ సో క్లీన్, హీ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, హీస్ అ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఆల్ దట్ హీ నీడ్స్ ఈజ్ అ స్పార్క్. చిన్న మంట అలాగాన పెడితే నక్షత్రాల్లోకి దూసుకెళ్ళిపోతాడు. అండ్ దట్ స్పార్క్ ఐ థింక్ ఈజ్ సుజీత్. 2 సంవత్సరాల ముందు ఇండియా అంతా, ఆన్ ఇండియన్ స్క్రీన్ హీ క్రియేటెడ్ హిస్టరీ, హీ క్రియేటెడ్ మ్యాజిక్ అలాంగ్ విత్ రాజమౌళి గారు. 1 మోర్ టైమ్, ఇంకొక్కసారి అలానే దేశాన్నంతా దద్దరిల్లేటట్టు సాహో షుడ్ బి అ మ్యామత్ ఆఫ్ అ హిట్. చాలా పెద్ద హిట్ అవ్వాలండి. మన తెలుగోడు బెస్ ఏంటో అందరికీ తెలియాలి. గాడ్ బ్లెస్. ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇట్ షుడ్ బి అ వెరీ 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 సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.